ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. అంతవరకు ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు, ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా. అంతకంటే ఏం లేదు, నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి. ఎవరికైనా చూపించుకో వెళ్ళి, వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి? పెద్ద కబుర్లు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమ, పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నాకు నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేనని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు. మా బాబు తట్టుకోలేడు, ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవలసింది నువ్వు నాయన, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికే అర్థం అవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నానా నానా జాగ్రత్తరా జాగ్రత్తరా జాగ్రత్తరా, తాగితే తాగేవు కానీ కొద్దిగా తగ్గరా, తాగితే తాగేవు కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తగరానా, తాగాక ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో ఇంకా తాగమని మానమని చెప్పరండి. తాగామంటే ఇంటికి రాను తోసేస్తాను బయటికి, బయటి పరులో అరుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏముంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం, ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా, అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చేయడింది అనవసరంగా. దుర్వ్యసనాలు ఉన్నవాడికి పెళ్ళి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎందుకు చేస్తారో తెలుసా? ఈ మొత్తం వ్యాపారం అమ్మాయి మీద గెంటేయడానికి. ఇవాళ బాధ్యత తప్పింది, ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా, నువ్వు కన్నావా కొడుకుని? మీ ఆయన మీద నువ్వు కలిసి కన్నారా? పాతికేళ్లపాటు నువ్వు మనం మార్చలేకపోయారా? పెళ్ళి అయిపోయిన పిల్లలు చూసుకుంటున్నా, పిల్ల గొంతుకోవడం కాదండి బాధ్యతను గెంటేయడం. మనం పైగానమ్మా పిల్ల వచ్చిన వేడ అనికి వేడ, అన్నిటికీ వేడ. ఇంకా మనకి పెళ్ళి అయినా మా వాడు మారలేదు. ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతాను? పెళ్ళి అయితే ఏ మారతారు, మారారమ్మా ఎవరు? పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు, అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేకలేదు బో అని చెప్పాలంటే వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఇవి ఉన్నాయమ్మా, మీకు ఇష్టమైతే పిల్లలు కూడా లేతలేదని చెప్పాలి. అలా ఎవడో ఎవడో ఇవ్వపతి ఇవ్వపోనాయి ఏమైంది అబ్బాయి, మనం ఎవరం చెప్పమండి అలాగా. మా వాడు బంగారు కొండ, ప్రతివాడు సర్టిఫికేట్ అప్పుడు. అందుకే ధృతరాష్ట్రుడు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. పైగా తర్వాత చెడిపోతే తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి వచ్చాకే కొంచెం ఇలా తయారయ్యడమా, ఇదివరకు అంత లేదు, ఇదివరకు కొంచెం గ్లాసే, ఇప్పుడు సీస అబ్బా అమ్మాయి వచ్చి సీస ఇచ్చింది వీడికి, ఏడదైనా ఇస్తుందండి. మనం గెంటేస్తామమ్మా, మన మానవ ప్రవృత్తిలో ఉండే కపటం ఏమిటంటే గెంటేస్తాము గెంటేస్తాము గెంటేస్తాం. అత్తగారు కోడల మీద గెంటేస్తుంది, ఈ కోడ తన కోడల మీద గెంటేస్తుంది. మొత్తం ఎవరి మీద తప్పు ఒప్పుకోరు. మొత్తం మానవ సమాజం మారవలసిందంతా ఇక్కడే ఉంది, మన మనస్సులోనే ఉంది. బయటవాడికి ఏం చెప్పక్కల, మనం మారితే చాలు. అదే ధృతరాష్ట్రుడి ప్రవృత్తి. అందుకని నీతులు చెబుతూ ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అనగా అది కూడా చెప్పన్నాడు. వెంటనే విదురుడు చూడండి ఎంత సంస్కారవంతుడో, అది చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే నేను దాసీకి పుట్టాను మహారాజా, ఈవేళ ఉన్నటువంటి వర్ణాశ్రమాచారాల ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు ఋషి అయిన వాడు మాత్రమే పరబ్రహ్మతత్వం గురించి మాట్లాడాలి. నేను శూద్రుణ్ణి కాబట్టి, దాసీకి పుట్టాను కాబట్టి నేను మాట్లాడడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు అంటే మరి ఎలాగయ్యా నాకు తెలవాలి కదా అంటే మీకు ఎందుకు నేను చెప్పిస్తాను కదా అని ఒక్క క్షణం 10 నిమిషాలు అక్కడ కూర్చుని అపూర్వమైనటువంటి ధ్యానం చేసి సనత్కుమారుణ్ణి ప్రార్థించి కిందికి దింపించి సనత్ సుజాతుణ్ణి ఆయన చేత జపించారండి. విదురుని యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణుడో ఎవరు శూద్రుడో తేల్చండి. దేవతల్ని కిందికి దించగలిగిన శక్తి ఉంది విదురుడికి, అంత తపస్సంపన్నుడు. కానీ ఆనాటి వర్ణాశ్రమాచార ధర్మాలు ఏ ఉన్నాయో అవి పాటించాడు ఖచ్చితంగా. నీకు ఎంత శక్తి ఉన్నా సరే సమాజం విధించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నువ్వు ఉండాలి, అతిక్రమించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈవేళ విదురుడు శక్తిమంతుడు కాబట్టి అతిక్రమిస్తే రేపు ఇంకో అశక్తిమంతుడు కూడా అతిక్రమిస్తే ఎందుకు చేయాలంటాడు. అతనికి అంత నిష్ట లేదు, విదురుడికి ఉంది. అందుకే ఆయన ఈనాడు ఉన్నటువంటి చట్టాలు సంప్రదాయాల ప్రకారం పరబ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు చెప్పాలి. నేను బ్రహ్మజ్ఞానిని అయితే కావచ్చు, కానీ పుట్టుకను ఇచ్చా నేను బ్రాహ్మణుడు కాదు. పోనీ ఈయన కాదనడానికి లేదండి, వ్యాసుడు స్వయంగా ఆయన పుట్టుకు కారణమేమి? వ్యాసుని కుమారుడు బ్రాహ్మణుడు కాదా? కానీ నా తల్లి దాసి. నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఈ ఉపన్యాసాలు ఇలాగా మొత్తం రకరకాల వాళ్ళందరూ మొత్తం ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా ఏమీ తెలిసినా తెలియకపోయినా సరే నువ్వేంది మాట్లాడేది మేము మాట్లాడదాం అంటారు.
దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, తప్పదు భరించవలసింది. ఈనాటి చట్టాలు అలా ఉన్నాయి, చట్టాన్ని అతిక్రమించి నేను గౌరవిస్తున్నా. అందుకని నాకు తెలిసినా సరే నేను చెప్పను మహారాజా, కానీ మీరు ఆసక్తి చూపిస్తున్నారు, కావాలంటున్నారు కాబట్టి నేను చెప్పిస్తాను అని అక్కడే కూర్చుని ఆయన ధ్యానం చేసి సనత్సుజాతుడిని, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని నలుగురు వైకుంఠం కంటే పైన ఉండే సత్యలోకంలో ఉంటారు వాళ్ళ బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మవాడని పుట్టించి మీరంతా ప్రజాపతులై సంతానాన్ని వృద్ధి చేయండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఈ కర్మ మాకెందుకు వచ్చింది, లేనిపోను గడవ, మళ్ళీ పెళ్ళని, ఇంగ్లీష్ మీడియం అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, టెక్నో స్కూల్ అని, లక్ష రూపాయల ఫీజు ఎవడు కడతాడు ఇదంతా ఈ గోళ? ఇంత చేస్తే ఈ కొడుకులు కొరిగి పెడతారో చదువు చదువుతారో మనకి తెలియనే తెలియదు, ఎందుకు వచ్చింది మేము చేసుకోవాలా. అందుకే బ్రహ్మదేవుడికి కోపం వచ్చి వాళ్ళ నలుగురిని, బ్రహ్మదేవుడికి కూడా కోపం వస్తుందమ్మా ఎందుకు రాదు, అందుకని కోపం, నేను చెప్పిన మాట వినకుండా ఉంటారా మీరు? మీరు అందరూ ఎప్పుడు ఎన్నేళ్ళు వచ్చినా సరే 5 ఏళ్ల పిల్లల్లో ఉండమన్నాడు. అలాగే ఉన్నారు వాళ్ళు, సనరు సనత్కుమారుడు, సనత్సుజాతుడు నలుగురు కూడా 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉంది, వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. నకలు వయస్సు తేజసో హేతు అంటాడు భర్తృహరి. నకలు వయస్సు తేజస్సో హేతు, వయస్సుకి ప్రతిభకి సంబంధం లేని విషయాలు లోకంలో చాలా చూస్తాం మనం. చిన్నపిల్లలు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు, జన్మాంతర సంస్కారం. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేసి చెప్పించాడు. అదిగో ఆ సనత్సుజాతీయం 3వ రత్నం. వ్యాసుడు తిక్కన గారు భారతం ముగించాక వ్యాసుడి గురించి ప్రార్థన చేస్తూ ఏదో రాశానయ్యా స్వామి నీకు నచ్చిందో లేదో అని అంటే, తిక్కన గారి పుణ్యం వల్ల వ్యాసుడు కళ్ళలో కనపడి నా 3 రత్నాలు ఏం చేసావు అన్నట్ట, అవి నీకే వదిలేశాను అన్నట్ట. తిక్కన గారు వాటిని అనువాదం చెయ్యాల, ఎందుకంటే కొన్ని మంత్రశాస్త్రపూతమైనటువంటి విషయాలు తెలుగు పద్యాల్లోకి మనకు తోచినటువంటి మాటల్లో అనువాదం చేసి రాసేయకూడదు. వేదం అటువంటిది, ఉపనిషత్తులు అటువంటివి, భగవద్గీత అటువంటిది, విష్ణు సహస్రం అటువంటిది, సనత్సుజాతీయం అటువంటిది, వాటిని సంస్కృతంలో ఆ భాషలోనే చెప్పుకోవాలి. ఊరికే భావం చెప్పాను కదా అంటే కుదరదు అక్కడ, అవి మంత్రపూతమైనటువంటి అక్షరాలు, వాటి వెనకాల బీజాక్షరాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మంత్రశక్తి ఉంది, వాటిని ఆ భాషలో దేవ భాషలో అలాగే చెప్పుకోవాలి. మనం కూడా విష్ణు సహస్రం కానీ, భగవద్గీత కానీ, సనత్సుజాతీయం కానీ ఇలాంటివి చదివితే సంస్కృత భాషలో అది తాత్పర్యాలు చూసుకోవచ్చు, కావాలి తాత్పర్యాలు రాయొచ్చు, అర్థం కావాలి కదా. కానీ దాన్ని తెలుగు పద్యాల్లోకి రాసామంటారు చాలామంది, భగవద్గీత చాలామంది తెలుగు పద్యాల్లోకి రాశారు, ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదు మీరు గమనించండి. రాదు, తిక్కన గారు స్వయంగా రాసినా రాదు, ఆయనకు తెలుసు కాబట్టి రాయలేదా గొడవ లేదు. మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు ఉంటే అక్కడ తిక్కన గారు 7-8 పద్యాల్లో మొత్తం సారాంశం చెప్పేశాడు, శేషపద్యాల్లో చెప్పేసి అంతటా యుద్ధం ప్రారంభమయ్యాయని కొట్టుకున్నాడు మొత్తం గొడవ లేకుండా. ఎందుకంటే ఇది తెలుగు పద్యాల్లో ఎక్కదని తెలిసాను, ఎందుకంటే తెలుగు పద్యాల్లో చెబితే తిక్కన గారి మీద ఉండే గౌరవంతో అది కంఠస్థం చేస్తారు, కానీ భగవద్గీతకు ఉండేటువంటి అసలతత్వం తెలియకుండా పోతుంది. విష్ణు సహస్రము అంతే, తిక్కన గారు అనువాదం చేయాల. శుచియును హంసుండు శుచి శత్తు బరముండు అని 4-5 శేషపద్యాలు రాసి వదిలేశాడు. 1000 నామాలు కలిపి అందులో ఊరికే ముఖ్యమైన పెంచుకొని 10-15 నామాలు చెప్పేసి వదిలేశాడు. మీరు అందులో చదువుకున్నారు. సనత్సుజాతీయం కూడా అంతే. ఆ 3 రత్నాల్లో ఒకటైనటువంటి రత్న రాజాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో స్వామి క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ క్షీరోదార క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. ఇది మా అమ్మగారు విష్ణువు మీద చెప్పమంటే చెప్పిన పద్యం అమ్మా. విష్ణువు ఫోటో ఎదురుగా నా మీద అస్తమానం పద్యాలు చెబుతావురా, దేవుని మీద చెప్పరా అంటే చెప్పాను ఈ పద్యాన్ని. అలాగే ఇంకో రోజు ఆవిడ పుట్టినరోజు వచ్చింది క్షీరాబ్ది ద్వారశి, అప్పుడు కూడా అమ్మ పుట్టినరోజు కదా అని 85వ ఏట కూడా ఇంట్లో 10 మందిని పిలిచి హడావుడు చేసి ఏదో చేసి ఆవిడకు చీర పెట్టి మీ ఇద్దరం దండం పెడితే పరమానంద పడిపోయి పద్యం చెప్పరా అండి. అయితే నీ మీద అస్తమానం నా మీద చెబుతావు, దేవుని మీద చెప్పను. అయితే ఏం చెప్పమంటావో చెప్పమన్నాను నేను. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు కదా, ఎందుకుంటాడో చెప్పండి.
తల్లి ప్రశ్న అండి, కొడుకు చెప్పడం నా అదృష్టం నిజంగా. నేను అడిగితే ఆవిడ చెప్పాలి. మరి చిన్నప్పుడు నేను అడిగితే చెప్పింది కదా, అప్పుడు వాళ్ళు మా అమ్మ కాదండి, నా వయస్సు ఉన్న వాళ్ళ తల్లులు అందరూ అంతే గొప్పవాళ్ళు. తండ్రులు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే, మా అమ్మ 3వ తరగతి చదివి మానేసింది, మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది ఆవిడ, అంత చదువు అది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది,